అందరికీ నమస్కారం అండి. సంతు ట్రెండ్ సెట్టర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. రేపు జూలై 24 ప్రత్యేకమైన రోజు ఏంటంటే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి రోజు ఎవరైనా సరే వాళ్ళు గురువుగా భావించే వారిని కొలుచుకోవచ్చు. కాకపోతే నేను ప్రత్యేకంగా గురువు కింద భావించే నా దైవము, నా గురువు అన్నీ అయిన శ్రీ షిరిడీ సాయిబాబా గురు గురించి చెప్పబోతున్నాను. నేను షిరిడీ సాయిబాబా గారిని నమ్ముకుని వారి మీద మన కష్టాలని సుఖాలని వారికి తెలియజేసినట్లయితే ఆయన తప్పకుండా అన్నీ తానే చూసుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే ప్రత్యక్షంగా నేను ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను ఒక 15 రోజుల కిందట సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాను. సచ్చరిత్ర చదివిన తర్వాత నాకు ఆరోగ్యం అన్ని విధాలుగా చాలా బాగుంది. ఇంతకుముందు నేను చాలా ఇబ్బందులు పడ్డాను హెల్త్ బాగోక. సాయిబాబాను మనస్ఫూర్తిగా తలుచుకొని ఆయన మీద భారం వేసి నేను సచ్చరిత్రని చదవడం ప్రారంభించాను. జూలై 1 నుంచి మొన్నటితో కంప్లీట్ అయింది. నాకు ఇప్పుడు చాలా బాగుంది హెల్త్. ప్రత్యక్షంగా ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. నాకు చిన్నప్పటి నుంచి సాయిబాబా అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా ఇంటి పక్క ఆంటీ గారు వాళ్ళతో కూడా నేను భజనలకి అది వెళ్ళేవాడిని. సాయిబాబా పాటలవి కూడా నాకు చాలా వచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ దగ్గర నుంచి నేను ఇంకా భజనలకి అది వెళ్ళలేదు. అంటే కొంచెం పెద్దవాళ్ళం అయ్యాము, ఇంకా చదువులు ఇంకా ఆడావాళ్ళు ఇంకా అది లేదు, వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు మొన్న మధ్య షిరిడీ సాయిబాబా కళ్ళలో కనిపించారు. నాకు కళ్ళలో కనిపించే నిద్రలోనే నాకు తెలియకుండానే నిద్రలో ఏడుపు వచ్చేసింది. ఇది చాలామంది ఏ విధంగానే అర్థం చేసుకుని ఉండొచ్చు, కానీ నాకైతే నమ్మలేని నిజం ఇది. నేను అందుకే సచ్చరిత్ర చదివాను. నాకు హెల్త్ చాలా బాగుంది. అంటే దేవుడంటే మనకి కష్టాలు లేకుండా డబ్బులు ఇచ్చేసి కోట్లు ఇచ్చేయాలి, లక్షలు ఇచ్చేయాలి, ఇవి ఇచ్చేయాలి, అవి ఇచ్చేయాలని అనుకుంటాం, కానీ అవన్నీ కాదు. ఏ మనిషికైనా సరే ఫస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం అనేది లేకపోతే సంపాదించిందంతా సరే మనం హాస్పిటల్స్కే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే అనకూడదు, ఎందుకంటే నేను హాస్పిటల్లో పనిచేసేవాడిని, హాస్పిటల్ హెల్త్ కేర్ వర్కర్నే నేను. అది నేను ప్రత్యేకంగా అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంది ఏంటంటే ఎవరికి ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఆ షిరిడీ సాయిబాబా మీద భారం వేసి వీలైనంత త్వరగా రేపు గురు పౌర్ణమి, చాలా మంచి రోజు, మీరు సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టండి. దానికి ఒక రూల్ అంటూ ఉంటుంది సచ్చరిత్రకి, వారానికి ఇన్ని రోజులు చదవాలి, రోజుకి ఇన్ని అధ్యాయాలు చదవాలి అనేది ఉంటుంది. కాకపోతే ఆఫీసుల్లో అది వర్క్ చేసుకునే వాళ్ళు అనేది అధ్యాయాలు ఎక్కువ ఉంటాయి. ఏదో హడావిడిగా మొత్తం ఒకే రోజు అయిపోయేలా చదివేసేలా కాకుండా శుభ్రంగా అర్థమయ్యి దాన్ని మనం ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా, లేదంటే అది ఆచరించే విధంగా ఉద్దేశంతో చదివి మనం ఎక్కించుకోవాలి. తప్పించి ఈ ఏదో చదవమన్నారు కదా ఈ రోజుకి ఇన్ని చదివాలని ఏదో మొక్కుబడిగా చదవడం కాదు. మీకు ఎన్ని ఎన్ని అధ్యాయాలు వీలైతే అన్ని చదవండి. ఒకటైతే ఒకటైతే పర్వాలేదు, రెండైనా రెండైనా పర్వాలేదు, రోజు చదవండి. రేపటి నుంచో మొదలుపెట్టండి. షిరిడీ సాయి సచ్చరిత్ర చదవడం రేపటి నుంచే ప్రారంభించండి. మీ లైఫ్లో కూడా చాలా అద్భుతాలు చోటు చేసుకుంటాయి. హెల్త్ అనే కాదు, వెల్త్ అనే కాదు, ఎటువంటి కష్టాలు ఉన్నా సరే తీరిపోతాయి. మీ అందరికీ ఆ షిరిడీ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంతు ట్రెండ్ సెట్టర్, మీ సంతోష్. బాయ్.